హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. డబుల్ ఇంజన్ సర్కార్ ఉత్తరప్రదేశ్లో స్కూల్ టీచర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ ఏడేడు పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది టీచర్లకు గత ఏడాదిగా యోగి సర్కార్ జీతాలు చెల్లించకపోవడంతో వారంతా నిరాహార దీక్షలకు దిగారు. లక్నోలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ క్యాంపస్లో గత 15 రోజులుగా ఏడేడు టీచర్లు నిరాహార దీక్షలు చేస్తున్నా యోగి సర్కార్ స్పందించటం లేదని ఏడేడు టీచర్లు యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 14 జిల్లాల్లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న 1471 మంది తాత్కాలిక టీచర్లకు జీతాలు రాకపోవడంతో వారి జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. అనారోగ్యానికి గురైన తన కుమార్తెకు అయోధ్యలోని ఓ టీచర్ వైద్యం చేయించలేకపోయాడని, దాంతో ఆ అమ్మాయి మరణించిందని ఉద్యోగ సంఘాల నాయకులు త్రిపాఠి ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు. అప్పులు తెచ్చుకొని జీవనం సాగిస్తున్నామని, 22 ఏండ్లుగా పనిచేస్తున్నా పర్మినెంట్ చేయడం లేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయలేకపోవడంతో ఇక తామెక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నారు.